విద్యా వ్యవస్థను కొందరు అధికారులు భ్రష్టు పట్టిస్తున్నారు. ఉపాధ్యాయులను ఇష్టం వచ్చినట్టు డిప్యూటేషన్ పై పంపుతున్నారు. తమను పాత స్కూల్కు మార్చమంటే ఆమ్యామ్యాలు అడుగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక డివిజన్లోని కోనవరం ఎంఈఓ ఓ ఉపాధ్యాయురాలిని 5,000 లంచం అడిగాడు. ఆమెకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు. మీకు వేరే అవకాశం లేదమ్మా, ఎందుకంటే అతను బడిని నాశనం చేశారు. ఇప్పుడు అక్కడ ఏదో మీనాతో వెళ్ళి కాస్త మీరున్న టైం వరకు దాన్ని సెక్రెట్ చేయకపోతే మొత్తం స్కూల్ కు వదిలిపోతాయి. నేను అన్నది అసలు టీచర్ పోస్ట్ పోతాయి కదా. అవును సార్. మరి నువ్వు నాకు ఈ లోపల వచ్చే లోపల మరి 5,000 అమౌంట్ ఇవ్వాలి. హాలిడేస్ తర్వాత వచ్చిన తర్వాత ఇస్తాను సార్. అలాగేనమ్మా, అలాగే అలాగే నేను అన్నది మీకు ముందు చెప్పాలి కూడా చెప్తున్నాను. అమ్మాయి డాక్యుమెంట్స్ కూడా పంపించేసాను. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఒకవేళ నువ్వు ఉన్నప్పుడు వచ్చింది అమ్మాయి, ఇంకా రాలే అప్పుడు రాలేదా? నేను ఉన్నప్పుడు వచ్చింది సార్ అమ్మ. నాకు తెలిసి ఏంటంటే మాక్సిమం ఇప్పుడున్న పొజిషన్ లో ఒక 1 మంత్ కూడా ఉండకపోవచ్చు. అంటే లాస్ట్ వీక్ అవ్వచ్చమ్మా 3 మంత్లు మిమ్మల్ని టేక్అవుట్ చేయడం. మరి నేను నువ్వు వచ్చిన తర్వాత అమ్మా, నువ్వు వచ్చిన తర్వాత నేను రమణ వాళ్ళ ఇంటికి వస్తాను. సరే సార్. నేను రమణ వాళ్ళ ఇంటికి వస్తాను, అక్కడ అక్కడ తీసుకుంటాను. అలాగే సార్. నేను స్కూల్ కు వచ్చి తీసుకోవడానికి వస్తాను. అలాగే సార్. నేను రమణ వాళ్ళ ఇంటికి వస్తాను. ఎందుకంటే రమణ కూడా మొన్న వచ్చినప్పుడు బస్సు చెప్పింది మా ఇంటికి రండి సార్, నేను ఇప్పుడు రాలేదు దాని అక్కడి నుంచి అనుకున్నా కానీ అది అనుకోకుండా ఇప్పుడు కుదురుతుంది. ఓకే సార్. ఎన్ని గదులు ఇల్లు వాళ్ళది సార్? వాళ్ళకి గదులు ఎన్ని గదులు ఇల్లు అమ్మా? రమణ వాళ్ళ ఇల్లు మాకు 2 రూమ్స్ ఇచ్చారు సార్. కిచెన్ రూమ్, బెడ్రూమ్, 2 రూమ్స్ ఇచ్చారు. వాళ్ళు 2 రూమ్స్ సార్. బయట వరండా ఉంది సార్. అవును సార్. తూర్పు గోదావరి జిల్లా కోనవరం మండలంలోని గండి కొత్తగూడెం పాఠశాలలో రెగ్యులర్ టీచర్ గా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని ఉన్నపళంగా పూసుకగూడెం పంపించాడు ఎంఈఓ. ఆమె స్థానంలో విద్యా వాలంటీర్ ను నియమించేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయాన్ని ఆ టీచర్ కు చెప్పి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. తన డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయమని అడిగిన రెగ్యులర్ ఉపాధ్యాయురాలిని 5,000 లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. నిత్యం ఫోన్లు చేసి వేధిస్తున్నాడంటూ ఆమె మీడియాను ఆశ్రయించింది. మా ప్రాంతం చాలా లోపలికి ఉండటం వల్ల ఎంఈఓ గారికి స్కూల్ చేంజ్ చేయమని అడిగితే ఆయన ఏమో అమౌంట్ చేంజ్ చేస్తానని చెప్పారు. చాలాసార్లు ఫోన్ కూడా చేశారు అమౌంట్ కోసం. ఎంఈఓ గారితో మాట్లాడిన సంభాషణలు అవి నా దగ్గర ఉన్నాయి. ప్రూఫ్స్, వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళకి అలాగే విషయం గురించి ఎంఈఓ గారు 2-3 సార్లు మా స్కూల్కి రావడం కూడా జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలి. కోనవరం ఎంఈఓ ఓ ఉపాధ్యాయురాలిని లంచం అడగడంతో పాటు వేధింపులకు గురి చేయడంపై మరిన్ని వివరాలు మా చింతూరు ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎంఈఓ ఎన్ని రోజులుగా వేధిస్తున్నాడు రామకృష్ణ టీచర్? సుమిత్ర, చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో గత నెలలో ఏదైతే వాగులు దాటే క్రమంలో ఒక టీచర్ వాగులు కొట్టుకుపోవడం జరిగింది. ఈ ఏ వాగులు కొట్టుకుపోయిన ఘటన ఏదైతే ఉందో ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి ఏవైతే వాగులవతల కొండ ప్రాంతాల మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని మండల కేంద్రానికి దగ్గరగా ఏమని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆదేశాలని ఎవరైతే ఎంఈఓ లక్ష్మీనారాయణ ఉన్నారో వీటిని ఆధారంగా చేసుకుని ఈ మహిళా టీచర్లని మండల ప్రాంతంలో దగ్గరికి వేస్తామని చెప్పి వారి దగ్గర నుంచి 5,000 ఈ ఫాతిమా అనే టీచర్ గంది కొత్తగూడెంలో టీచర్ గా పనిచేస్తుంది. అంటే దాదాపు ఈ టీచర్ వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు అడవిలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని అమ్మ నిన్ను వేరే స్కూల్ కి వేస్తాను, 10,000 ఇవ్వమని చెప్పి అడిగారు. ఆ టీచర్ కూడా సార్ నాకు నా పరిస్థితి అంతగా లేదు, నేను ఇవ్వలేనని చెప్తే సరే అమ్మా ఒక 5,000 ఇవ్వమని చెప్పి అందులో కూడా బేరసారాలు ఆడి ఈ టీచర్ ని పూచుగూడెం స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఈ టీచర్ కి వెంటనే అంటే గత నెల రోజుల నుంచి కూడా ఇవి ఫోన్ చేస్తూ అమ్మ నా డబ్బులు పంపించలేదు, నా డబ్బులు త్వరగా పంపించాలి, నేను అక్కడ పై అధికారులకు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉందని టీచర్ ని ఈ టీచర్ ఫాతిమాని అయితే ఈ ఎంఈఓ వేధింపులకి గురి చేస్తున్నాడు, ఈ
టీచర్ ఎవరైతే ఉన్నారో మీడియాను ఆశ్రయించింది. ఈ బాధలు తట్టుకోలేక మీడియాను ఆశ్రయించడం అయితే జరిగింది. రైట్ రామకృష్ణ.